మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని జనాంగమా, గమనించండి, ఈ సమయమున సాతాను ఎంతగా దాడి చేస్తున్నారో, పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నాం. TV9, ABN, భారత్ టుడే, ఈ విధంగా ఎన్నో ఛానల్స్ చూపెడతా ఉన్నాయి, చూస్తూ ఉన్నారు. ఏంటి కారణం? అక్కడ జరిగిన సంఘటన. ఆ సిస్టర్ గారు తన కొడుకుని తీసుకొని వచ్చింది. తీసుకొచ్చిన తర్వాత చనిపోయాడు. ఏమైనా అర్థముందా? ఎన్నో స్థలాలకు ఆమె తిప్పుతా వచ్చింది హాస్పిటల్స్కి, అది గుర్తురాలేదా? ఎన్నో స్థలాల హాస్పిటల్ తీసుకెళ్ళి తిప్పి లాస్ట్కు చేత కాకపోతే అక్కడ తీసుకొచ్చింది. అప్పుడు దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన కింద ఉన్నది చాలామంది మాట్లాడుతున్నారు, వీరు క్రీస్తు వ్యతిరేకులు, స్వస్థతలు లేవు, ప్రవీణ్ గారు అబద్ధం చేస్తూ వచ్చినాడు, ఆయన తప్పు చేస్తూ వస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఏం తప్పు చేశారు? ఫస్ట్, ప్రవీణ్ గారు దేవుని యొక్క దాసుడై ఉన్నాడు. ఆయన ఎన్నో రకాల ఎన్నో చోట్ల దెయ్యాలను వెళ్ళి విడదలగొట్టాడు. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని సహితము దేవుని కృపగా అప్పగించాడు. జగన్ విషయంలో ప్రవచనం చెప్పినప్పుడు టీవీ వాళ్ళు రాలేదు ముందుకు, భారత్ టుడే కానీ, ABN కానీ, ఎవరు కానీ రాకుండా ఇప్పుడు వచ్చి బలెబా మాట్లాడుతూ ఉన్నారు. ఏమయ్యా, అప్పుడు గుర్తురాలేదా మీకు? దేవుని దాసుడు చేసిన ప్రవచనం కానీ ఆయన చేసిన గొప్ప కార్యాలు గుర్తురాలేదా? జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన బిడ్డ, ఇప్పుడు మనము దేవుని చిత్తానుసారంగా జీవించిన పరిస్థితి ఎదురవుతూ ఉంది. మనం అనుకోవచ్చు ఆయన తప్పు చేశాడని. ఏం తప్పు చేశాడు? ఆయన లాస్ట్ చివరి స్టేజ్లో తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న సిబ్బంది పట్టించుకోలేదేమో, ఆయనది కాదు తప్పు, సిబ్బంది పట్టించుకోలేదేమో. కొన్నిసార్లు పట్టించుకోలేదు సిబ్బంది. అంతమందిని చూడాలంటే కష్టమవుతుంది కదా, ఎంతోమంది అలాంటి వారు వస్తారు. అయితే నేను కూడా బాధపడుతున్నాను ఆ బిడ్డ విషయంలో. దేవా, తన తల్లిని కరుణించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చూడండి, టీవీ ఎంతగా మన ఎడల కసిగలిగి ఉన్నదో. బిడ్డలారది దేవుని రాకడ చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో ఉన్న మనము దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. నిజంగా ప్రవీణ్ గారి విషయంలో నేను కూడా ఎన్నోసార్లు నమ్మలేదు. అయితే దేవుని కృపను బట్టి, ఆయన దేవుని ద్వారా చెప్తున్న వాక్యమును బట్టి నేను ఎన్నోసార్లు విన్నాను, విని ఆదరించబడ్డాను. వాక్యం ద్వారా ఆదరించబడుతూ వచ్చినాను. బిడలారా, మనమున్నది లాస్ట్ దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. ప్రవీణ్ గారు చేసిన తప్పేం లేదు. ఆయన తప్పు చేయలేదు. అసలు తప్పు చేయాల్సిన అవసరం ఏమన్నది? ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది చనిపోయినారు. వారిని అడగరు పూజారులు, ఎంతోమంది మోసం చేస్తూ ఉన్నారు, నూనె పూస్తానని. తర్వాత ఈ పానకం తాగుతారు కదా, ఆ పానకంలో స్వస్థత ఉన్నదని, మా దగ్గరికి వస్తే రోగాలు తగ్గుతాయని ఎన్నో చెప్తూ వచ్చినారు. 3 గంటలు ఆటోలో తిప్పారు. ఎందుకంటారా వెంకట బ్రదర్? 3 గంటలు ఆడ ఆటోలో తిప్పింది ఎవరో కనుక్కుందాం. మనం ఊరికే మాట్లాడకూడదు కదా, తనను కూడా తీసుకొచ్చి ఆ వ్యక్తి ఎవరు ఆటోలు తిప్పాడో వాళ్ళని కనుక్కుందాం. ఊరికే మాట్లాడే మాటలు మనం మాట్లాడకూడదు బ్రదర్. ఎవరు తిప్పారో కనుక్కుందాం, ఎవరు ఆ విధంగా తిప్పారో, ఎందుకు తిప్పారో. ఫస్ట్, ప్రవీణ్ గారు నిజమైన దేవుని సేవకుడు. వి వాంట్ టు యూనిట్ టుగెదర్. క్రిస్టియన్స్ యూనిట్ కావాలి మనం. ఇప్పుడైనా యూనిటీ లేకపోతే మన జీవితంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనబడబోతుంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉండబోతున్నాం. దయచేసి గమనించండి, ప్రవీణ్ గారు ఆయన కలుస్తాడు, సమాధానం చెప్తాడు. అయితే వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని దైవజనుడు ఎంతమంది ఆయన ద్వారా స్వస్థత పొందారో తెలుసా? ఎంతమంది అద్భుత కార్యాలు, ఎన్నో లక్షలు పెట్టిన వారు బాగైనారు. అప్పుడు రారు ఈ TV9 వాళ్ళు, ఈ TV5 వాళ్ళు, అప్పుడు రారు 10 TV వాళ్ళు, ABN వాళ్ళు రారు, భారత్ టుడే వాళ్ళు రారు, ఎవరు రారు టీవీ వాళ్ళు. ఇప్పుడు వచ్చి వాళ్ళకు స్క్రోలింగ్ కావాలి కదా, వ్యూస్ కావాలి, డబ్బు కావాలా, ధనం. ఇదిగో ఈ డబ్బు కావాలి. ఈ డబ్బు కోసము తిరుగుతూ ఉంటారు, ఎక్కడ న్యూస్ దొరుకుతుందా పట్టుకుందామా అని చూస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, దేవుడు ఆయన ఎడల సహాయం చేయబోతున్నారు.
దేవుడు కార్యం జరిగించబోతున్నారు. ప్రవీణ్ గారు ఎంతో మంచి దైవజనుడు. ఆయన వారి దీనత్వము నేను ఎన్నిసార్లు చూస్తూ వచ్చాను, ఊరికి చెప్పట్లేదు. ఈ దినాల్లో అలాంటి సేవకులు ఉండము ధన్యకరం మనకి. మత్తయ్య బ్రదర్ మాట్లాడతాడు, దొంగ పాస్టర్. ఏం సోదరుడా మత్తయ్య గారు, అలా మాట్లాడొచ్చా, దొంగ పాస్టర్ అంటావు, ఏం దొంగతనం చేస్తా వచ్చినాడు ఆయన, బైబిల్లో ఉన్నదే కదా చేసేది. దేవుడు సహాయం చేస్తారు బ్రదర్, డోంట్ వర్రీ మత్తయ్య గారు. మీరు కూడా ఎంతగానో ముందుకెళ్తున్నారు, మీరు కూడా టీవీలలో చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం. అయితే దేవుని ప్రేమను మనం చూపిస్తాం ప్రజలకి. క్రిస్టియన్స్ ఎంతమంది ఎన్ని రకాలుగా చేశారు, ఎంత చేస్తూ వచ్చినారు, ఎవడా దాన్ని చూడడు. ఇప్పుడు ఎక్కువగా మత ప్రచారం, ఏ మత ప్రచారం చేస్తారే మిమ్మల్ని, ఏ మత మార్పిడి, కుండ మార్పిడా లేకపోతే కూడు మార్పిడా, మత మార్పిడి అంటే ఏంది, నన్ను చేయి మత మార్పిడి అని అంటారు. ఎలా నేను ఎలా చేస్తాను మత మార్పిడి, ఎవరు దేవుడు ఎవరు హృదయాన్ని తాకుతారో, ఎవరు నేను ఆకర్షిస్తానో వారు రక్షించబడతారంటారు. నిజంగా దేవుడు ఆ ప్రవీణ్ గారి విషయంలో ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. ఎన్నో మీటింగ్స్ పెట్టారు, ఎన్నో అద్భుతాలు చేశారు. అప్పుడు టీవీ వాళ్ళు రారు, అప్పుడు ఈ హిందువులు రారు, ఇప్పుడు ఆ జనశక్తి వాళ్ళు రారు. ఇప్పుడు వచ్చి ఆయన ఏదో తప్పు చేసినట్లు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బాధకరం, ఎంతో బాధకరం. ప్రవీణ్ గారి గురించి ప్రార్థన చేయండి. ప్రవీణ్ గారు కూడా ఎప్పుడు నేను స్వస్థత చేస్తాను, నెత్తిన చేయబెట్టి మిమ్మల్ని ప్రార్థన చేస్తాను, రాండి నా దగ్గరకు వస్తే స్వస్థ పొందుతారు, చనిపోయిన కూడా లేస్తాడని చెప్పలే ఎప్పుడైనా, ఆయన ఎప్పుడు చెప్పలేదు. దేవుని కృప, దేవుని చిత్తం, దేవుని దయ ఉంటే స్వస్థత పొందుతారని చెప్పారు. కానీ నా దగ్గర రండి నేను బాగు చేస్తానని చెప్పలేదు. దేవుడు చెప్పారు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త దినులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవుడు సెలవిస్తూ వచ్చినారు, మీరు నమ్మిన ఎడలా ఈ అద్భుతాలు చేస్తారని చెప్పినారు. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వారి కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆమెకు ఎంతో బాధ ఉంటుంది. అయితే ఈ విషయంలో ప్రవీణ్ గారు కూడా ఎంతగా దిగులు పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఏంటి దేవుని పని పాడైపోతుంది, ఎందుకు దేవుని పని పాడైపోతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా, ఎంతమంది మారుమనసు పొందారో తెలుసా, ఎంతమంది రక్షించబడ్డారో తెలుసా, ఎంతమంది దేవుని కొరకు వారి ప్రాణాలను సైతం లెక్కకుండా దేవుని పరిచర్య చేస్తున్నారో తెలుసా. ప్రేమైన బిడ్డలారా, ప్రవీణ్ గారు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు, ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. క్రైస్తవులారా, మీరు కూడా కాకులు పొడిచినట్టు పొడి చేస్తారయ్యా. మనకి ఎందుకు యూనిటీ లేదంటే అందుకే. తప్పు చేసిన వాడిని మనము వదిలిపెట్టద్దు, క్రైస్తవులో కానీ ఎవరిలో కానీ. అయితే ఆయన ఏం తప్పు చేశాడని మనము ఆ విధంగా అంటూ ఉన్నాం, వీ డిడింట్ టాక్ లైక్ దట్ బ్రదర్స్. ఆ విధంగా మనం మాట్లాడవద్దు. నిజంగా దేవుడు ఎన్నో రీతిగా సహాయం చేయబోతున్నారు. టీవీలో చూస్తూ ఉంటే ప్రవీణ్ గారి విషయంలో బాధేస్తూ ఉంది, అయ్యో ఇంత గొప్ప పరిచర్య నాశనం చేయాలని సైతాను చూస్తున్నాడే అని బాధపడుతూ ఉన్నాను. స్వస్థతలు లేకుండా మానలేదు, ఉన్నాయి స్వస్థతలు కలుగుతున్నాయి. ఎంతోమంది రక్షించబడ్డారు నా ఎదుటనే. నేను ఎన్నోసార్లు మీటింగ్కి వెళ్ళాను, టచ్ అన్నాడు స్వస్థ తగు ఆ తాకుడు తగులుతుంది, ఎలా పడిపోతున్నారు వీళ్ళు అనుకుంటూ వచ్చినాను. అయితే అది మనకు తెలియదు, మనమేం చూడలేదు. అయితే స్వస్థత పొందుకుంటున్నారు, వారు సాక్షి చెప్తున్నారు, వారు సాక్షిగా ఉంటున్నారు. వారు దేవుని ఎడల గొప్ప కార్యాలు చేయాలని వారు తలపెట్టారు. కానీ ఎప్పుడు కూడా ఏది, ఎన్నో చోట్లకి వెళ్ళి అనాథలకు బట్టలు ఇవ్వడము, వృద్ధులకు బట్టలు ఇవ్వడము, వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఆహారం ఇవ్వడం చేస్తూ ఉన్నారు. అవన్నీ చేసినప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారని టీవీ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే అది న్యూస్ కాదు కదా, అందుకని చెప్పరు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ప్రవీణ్ గారు కూడా ఆ విషయంలో ఎంతగానో బాధపడుతుంటాడు. వస్తాడు చెప్తాడు ప్రవీణ్ గారు దాని విషయం, ఆయనేం రమ్మని చెప్పలేదు, వీరు తెగ గుంజుకొని వస్తూ ఉన్నారు.
ఆయన ఏం రమ్మని చెప్పలేదు. అక్కడ వారు వచ్చారు, వారికి ఏం స్వస్థత దొరకలేదు, చనిపోయినాడు. దానికి మనమేం చేస్తాం? హిందువులు అంటారు కర్మ, కర్మ సిద్ధాంతం అంటారు. కర్మ, ఇది కర్మమా, ఇది కర్మనా, అలా చనిపోయినాడు కర్మనా? డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళారు, లాస్ట్కి దేవుని మందిరంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. ఎన్నో రోజులు చూశారు. వీరంటారు టీవీ వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళమనొచ్చు కదా, హాస్పిటల్కి వెళ్ళమనొచ్చు కదా అంటారు. హాస్పిటల్కి ఎన్నోసార్లు వారు వెళ్ళి ఎన్నో రోజులు తిరిగి ఎన్నో చేస్తే బాగు కాకపోతే లాస్ట్కి ఇక్కడైనా బాగుపడతాడేమో అని వచ్చారు. లాస్ట్ చివరికి అక్కడ ఆ పరిస్థితి స్థృతి మించింది. ఆ కారణం వలన తను మరణిస్తా జరిగింది. అయితే ఆటో 3 గంటలు తిప్పారంటున్నారు, అది కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. దాని గురించి ఆటో వ్యక్తిని మనం విచారించాలి. ఈ టీవీ వాళ్ళు వెళ్ళి ఆటో వ్యక్తిని విచారిస్తే అప్పుడు తెలుస్తుంది 3 గంటలు ఎందుకు తిప్పారు, అసలు ఆటో ఎవరిది, చర్చి వాళ్ళదేనా లేకపోతే వీళ్ళదా, అంబులెన్స్ అంటారు, చర్చి వాళ్ళదా లేకపోతే ఇంకొకరిదా అని మనము ఆలోచించాలి. ఆలోచిస్తే మనకు తెలుస్తుంది ఎవరిదోని. కాబట్టి గమనించండి బిడ్డలారా, ఈ సమయమున ప్రవీణ్ గారి గురించి ప్రార్థన చేద్దాం. క్రైస్తవులందరూ మనము దేవుని బట్టి, దేవుని కృపను బట్టి మనం ముందుకెళ్దాం. దేవుడు సహాయం చేయబోతున్నారు. టీవీ వాళ్ళు ఎంత భయంకరంగా మన మీద విషయం చెబుతున్నారు తెలుసా, ఒక్క టీవీ ఛానల్ కూడా మనకు సపోర్ట్ చేయదు, ఒక్క టీవీ ఛానల్ సపోర్ట్ చేయదు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు, ఎన్నో స్వస్థతలు దేవుని కృప ద్వారా చేసినప్పుడు, ఎంతోమందికి దేవుని గురించి వాక్యం చెప్పినప్పుడు, ఎన్నో ప్రవచనాలు చెప్తూ వచ్చినప్పుడు, అవి ఏ ఒక్క ఛానల్ అయినా వచ్చిందా, ఇచ్చారా ఏదో ఏ ఒక్క ఛానల్ అయినా ఇవ్వాలా ఇప్పుడు? ఎందుకంటే క్రైస్తవుల మీద దాడి పెరుగుతుంది, క్రైస్తవుల మీద విషయం చిమ్మబోతున్నారు. ఈ దినాల్లో సాతాను ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని ఎదురు చూస్తున్న సాతాను, మనము ఆ సాతానికి ఆస్కారం ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు, మన ఎడల దేవుడు కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాను. ప్రవీణ్ గారి విషయంలో కూడా అక్కడ భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. చర్చి దగ్గర ఎంతోమందికి ఆయన ఉచితంగా ఆహారం పెట్టేవాడు. పాస్టర్ల మీద మనం ఉంచట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు వెంకట బ్రదర్. ఏ పాస్టర్ని మనం నమ్మవద్దు, క్రీస్తుని నమ్మాలా, క్రీస్తుని నమ్మాలి. అయితే వారు మనకు బోధించేవారు, వారు మనకు వాక్యం చెప్పేవారు. కాబట్టి వారి మీద ఇలాంటివి వచ్చినప్పుడు మనం రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అయినప్పుడు దేవుడు సహాయం చేస్తారు మనకి. రెస్పాండ్ కాకుండా మనము కూడా వారిని బాధ పెడితే వారు ఏ విధంగా ఏమైపోతారు? వాళ్ళు వారు సేవ చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు ఎవరైనా వారిని అంటూ వచ్చినారా, ఇలా చేస్తున్నావు నీవు, ఇంత బాగా చేస్తున్నావు, చాలా వందనాలండి అని చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి మీద దాడి చేస్తున్నారు. చిన్న ఇన్స్టెంట్. ఎంతమంది బాగైనప్పుడు ఎవరు అడగలేదు ఆయన్ను. ఎంతోమంది బాగవుతూ వచ్చినారు, ఎవ్వరు కూడా ఇలా బాగవుతున్నారు, ఇలా బాగవుతున్నారు అని చెప్పలేదు టీవీ వాళ్ళు, ఏ న్యూస్ పేపర్ రాలేదు. ఇప్పుడు అందరూ వారి మీద పడిపోతూ వచ్చారు, వారి మీద పడిపోయినారు. అంతే, దేవుని సేవ నమ్మకంగా చేసే వారి మీదకి ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, చేస్తారు, ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. సతీష్ గారు కావచ్చు, శ్యామ్ కిషోర్ గారు కావచ్చు, జాన్విస్లీ గారు కావచ్చు, దేవనయ్య గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ సైతాను త్వరగా మన మీద టార్గెట్ చేయబోతున్నాడు. వీరే కదా నాకు దగ్గరికి రాకుండా ప్రజలను అడ్డుకునేది, కాబట్టి వీరిని ముందు తొక్కేస్తా అని తొక్కాలని ట్రై చేస్తున్న పరిస్థితి. అయితే మేము కూడా చింతిస్తున్నాం మా బిడ్డ విషయంలో. దేవుని చిత్తం అలాగున్నగల ఎవరేం చేయగలరు? చనిపోయిన వ్యక్తిని ఎవరన్నా ఇద్దరు గుడిలోకి వెళ్ళినా, మసీదులకు వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా బాగుతున్నారా? ఎన్ని కోట్ల మంది చనిపోతున్నారు. అయ్యో, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. కోట్ల మంది చనిపోతున్నారు కానీ ఏం చేయలేము. అయితే యేసుక్రీస్తులో వారు చనిపోయిన వారిని, లాజర్ని బ్రతికించారు, ఎంతోమందిని బ్రతికించారు, లేపుతూ వచ్చారు ఎంతోమందిని. అయితే దేవుడు
తన బిడ్డలకు కూడా సహాయం చేస్తూ వచ్చినారు. చూడండి, ఎంతోమంది సేవకులు, బెల్లి గ్రహం గారు కానీ, బక్సింగ్ గారు, ఎంతోమంది చనిపోయిన లేపారు. ఏ ఒక్కచోట కూడా ఏ టీవీ వాళ్ళు చెప్పలేదు, ఏ ఒక్కచోట కూడా ఎవరు చెప్పలేదు. కారణం ఏంటి? ఇది సాతాను రాజ్యం. ఈ సాతాను రాజ్యంలో మనమందరము చిన్నవారిమి. దేవుని రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని సిద్ధంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని నేను త్వరగా వచ్చున్నాను. ఈరోజు కూడా వాక్యం బైబిల్ చదివినప్పుడు, నేను రాత్రి కూడా నేను త్వరగా వచ్చున్నాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. నిజంగా దేవుని యొక్క సంకల్పం చాలా దగ్గరగా ఉంది. దేవుడు త్వరగా రాబోతున్నారు. ఆ చర్చి దగ్గర విషయం నిజానికి వారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు? ఆయన ఏమైనా చెప్పాడా? మీకు పిలిచి తల మీద పెట్టి ప్రార్థన చేస్తాను రండి, వాళ్ళకి ఏమైనా ఫోన్ చేశాడా? ఆ పక్కనున్న వారు మీరు వెళ్తే బాగవుతారు అని చెప్పారు. ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళారండి. మాంత్రి దగ్గరికి వెళ్తే మాంత్రికులు ఏమంటారు తెలుసా? ఒక తాయెత్తి కడతానమ్మా, చచ్చిపోతాయి, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు, ఇదిగో ఒక 2,000 రూపాయలు నాకు ఇవ్వని ఎంతమంది మోసం చేశారు తెలుసా? ఆ క్లిప్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన వ్యక్తులను ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మీరు సమర్పించుకోండి అని అడుగుతారు, కానీ బలవంతంగా ఇంత ఇవి ఇంత ఇవ్వని అడగరు. దేవుని మీ దేవుని ఏర్పాటు అయితే మీరు ఇవ్వండి, దేవుని పరిచయకు వాడబడుతుందని అంటారు. కానీ ఇంత ఇవ్వండి అని బలవంతంగా ఆ పంచాంగం చెప్పేవారు, పూజారులు అడిగినట్లుగా అడగరు. అక్కడ దేవుని కృప నిలిచి ఉన్నది. దేవుడు సహాయం చేస్తారు ఆ ప్రాంత ప్రజలకి. నిజంగా బెల్లంపల్లి పట్టణంలో కల్వరి మినిస్ట్రీస్ చర్చిలో జరుగుతున్న పరిస్థితి చూసినప్పుడు సైతాన్ ఎంత పెద్ద బండరాయేశాడో తెలుసా? దాని కొరకు ప్రార్థన చేయండి. నిజంగా దేవుడు కార్యం జరిగించాలి, దేవుడు సహాయం చేయాలి వారి విషయంలో. ఇంకా ఈ టీవీ 9 వాళ్ళకు ఇంకా వారం రోజులు పండగ వాతావరణం వాళ్ళకి. ఎందుకంటే తెలుసా, ఇప్పటిదాకా జగంది అయిపోయింది, ఇప్పుడు ఇంకా మతం క్రీస్తు మీద పడుతున్నారు. క్రీస్తు మీద పడితే చాలా డబ్బులు వస్తాయి క్రీస్తు మీద పడితే. దాని కొరకు వారు ఎదురు చూస్తున్నారు. ప్రేమని బిడ్డలారా, దయచేసి మనము ప్రార్థన చేద్దాం. దేవుని కృపకు మనం అప్పగిస్తాం, దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. దేవుడు సహాయం చేయాలి, త్వరలో గొప్ప కార్యాలు చేయాల. నిజంగా ప్రవీణ్ గారి విషయంలో ఎంతమంది అక్కడ దేవుని వాక్యం వింటున్నారు, ఎంతమంది ఆదరించబడుతున్నారు, ఎంతమంది స్వస్థతలు పొందుతున్నారు. ఆయన ఏం దొంగ పాస్టర్ కాదు, నిజమైన దేవుని సేవకుడు. నేను ఆయన మీద ఇష్టముండి చెప్పట్లేదు బ్రదర్, ఇష్టముండి చెప్పట్లేదు, చూశాను కాబట్టి చెప్తున్నాను. దొంగ పాస్టర్లను ఎట్లా అంటావు నువ్వు? ఏమైనా రుజువు ఉందా దొంగ పాస్టర్లు అనడానికి? బైబిల్ ఏమైనా నిర్వచనం ఉన్నదా? దేవుడే సెలవిస్తూ వచ్చినారు, నానామమున అద్భుతములు చేసిద్దరు అని దేవుడు సెలవిచ్చారు. కాబట్టి అద్భుతములు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడికి రండి అని చెబుతున్నారు, స్వస్థలు జరుగుతున్నాయి, అక్కడికి రండి అంటున్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పగలను. బెతస్దా కోనేజ్ దగ్గర అంతమంది వచ్చారు. దేవదూతలు వచ్చి ఆ కోనేరులో ఉన్న వారిని కదిలించినప్పుడు ఆ నీటిని స్వస్థత దొరుకుతుంది. అక్కడికి దేవదూత రాగానే అందరూ వచ్చి స్వస్థత పొందుతూ వచ్చారు. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 38 సంవత్సరం నుంచి అక్కడే పడి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి స్వస్థత కలగలేదు. దేవుడే వచ్చి, యేసు దేవుడు వచ్చి వారికి స్వస్థత కలిగిస్తూ వచ్చినాడు. ఇది కూడా అలాంటి పరిస్థితే అందరూ చాలామంది అక్కడ స్వస్థ పొందుతున్నారు. అయితే ఒక ఇన్స్టెంట్ ద్వారా ఇప్పుడు పరిస్థితి తారుమారు అవుతూ వచ్చింది. భయంకరమైన పరిస్థితి ఇప్పుడు అంతా, ఇంకా ప్రపంచం అంతా ఇది తీసుకెళ్తారులే. ఎందుకంటే ఈ టీవీ వాళ్ళకి అదే పని కదా, మంచిది గుర్తెరగరు. ఒక్క విషయమే ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని చూస్తున్నారు. ఇప్పుడు దొరికింది, ఇంకా దీన్ని లాగుతూ ఉంటారు. క్రైస్తవులారా, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, మనము అలాంటి వారికి సపోర్ట్ చేయాలి, అలాంటికి వారికి సహాయం చేయాలి. ప్రార్థన చేద్దాం మనం ఖచ్చితంగా. చాలామంది అనుకుంటూ ఉంటారు స్వస్థతలు లేవని. నువ్వు ప్రార్థన చేసుకో, నీకోసం జ్వరం వచ్చింది, నీకోసము ట్యాబ్లెట్ వేసుకోకుండా ప్రార్థన చేసుకో. ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకొని ప్రార్థన చేసుకో,
తగ్గదా? తగ్గుతుంది, దేవుడు సహాయం చేస్తారు. ఎవరి విశ్వాసం వారిది, విశ్వాసం ద్వారా మనం నడుస్తూ ఉన్నాం అంతే. ప్రేమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రవీణ్ గారు ఎంతో దిగులతో వేదంతో ఉన్నాడు. సాతాను రాజ్యం, సాతాను వారి మీద పెద్ద రాయి వేశాడు. ఎలా ఇది తప్పించుకోవాలి, దేవుని పని ఏ విధంగా చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సైతాను ఎన్నో రకాలుగా క్రిస్టియన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదో ఒకటి చేద్దాం ట్రై చేస్తూ ఉన్నాడు. బట్ గాడ్ నెవర్ డిసప్పాయింట్ ఫర్ అస్. దేవుడు మనల్ని ఎప్పుడు నిరాశ చెందనివ్వరు, దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. దైవజనమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఎవరు మంచివారు ఎవరు మంచివారు తెలియదు, ఎన్నో చోట్ల ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మనము ఏమి గుర్తెరక ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో, సిస్టర్ గారి విషయం, వాళ్ళు ఎంత దీనంగా ఉంటారండి. నిజంగా నాకైతే వారి విషయంలో ఎప్పుడు అలా అనిపించలేదు. వారు డబ్బు వ్యక్తులు అని, దేవుని పరిచయ కొరకే వాడబడుతున్నారు, దేవుని పరిచయ కొరకే వాడబడుతున్నారు. కాబట్టి ఆ పరిచయ ద్వారా ఎంతమంది రక్షించబడుతున్నారు, ఎంతమంది మారు మనసు పొందుతున్నారు, ఎంతమంది పాపక్షమాపణ పొందుతున్నారు, ఎంతమంది దేవుని వైపు తిరిగి, ఎంతమంది ముస్లింస్ మారుతున్నారు తెలుసా? నేను చూశాను ఆ ప్రాంతానికి వెళ్ళి, సాక్ష్యాలు చెప్పారు. ఎంతోమంది అన్యులు మారుతూ ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వారి గురించి సాక్ష్యం వింటూ ఉన్నాం. అయితే మనం అనొచ్చు, ఎందుకు ఇలా ఏం జరిగింది అని. ఏమో మనకైతే తెలియదు వీటి గురించి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ మాకైతే తెలియదు. మనమైతే ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నాం, మనం వాటి గురించి ఆలోచించవలసిన విషయమే. అయితే ఈ టీవీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇంకా దొరికింది పండగ, సందు దొరికితే చాలు, వారు ఒంటినే మింగేస్తారు. అలాంటి పరిస్థితి ఇప్పుడున్నారు. అక్కడ జ్ఞాపకం చేసుకోండి, వారి కొరకు ప్రవీణ్ గారి గురించి, సతీష్ గారి గురించి ప్రార్థన చేయండి. ఆ బంధకం నుంచి తెప్పించబడేలాగన, దేవుడు సహాయం చేసేలాగన ప్రార్థన చేయండి. దేవుడు చిత్తం ఒకవేళ ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు అవి జరగవు. దేవుని చిత్తం ఒక రకంగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా జరగదు. అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మనం చేయవలసింది దేవుని కృప మీద ఆధారపడి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎంతోమంది మన మీద భయంకరమైన దాడులు చేయబోతున్నారు బ్రదర్స్, సిస్టర్స్, డియర్ క్రిస్టియన్స్. మనమందరం యూనిటీకి కావాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయండి. డోంట్ వరీ అండ్ బీ హ్యాపీ. గాడ్ విల్ ప్రొటెక్ట్ దెమ్, గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. ప్రవీణ్ గారు ఏమీ తప్పు చేయలేదు, అక్కడ తప్పు ఏం జరగలేదు. ఆయన వచ్చి నేను బాగు చేస్తాను తీసుకోనండి అని ఫోన్ చేసి డబ్బులు ఇప్పించుకొని మరి డాక్టర్స్ వలె బలవంతం చేయలే. ఆయన వచ్చిన వారు స్వస్థ పొందుతారు, స్వస్థత కలగకపోతే మనమేం చేయలేము. స్వస్థత కలగకపోతే మనమేం చేయగలం, మనమేం చేయగలమండి? అది వారి మీద ఆధారపడి ఉండదు అంతే. అబ్బాయి చనిపోయాడు, దానికి మనమేం చేయగలం? ఎన్నో జరుగుతుంటాయి ఇలా ప్రతి చోట. అందరూ స్వస్థత పొందాలని కలగదు. అయితే దేవుడు మాత్రము ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తును అంగీకరించాలని, క్రీస్తు రక్తంలో కడగబడాలని, క్రీస్తు రక్తంలో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేయండి. ప్రవీణ్ గారిని ఏమాత్రము ఎన్నో విషయాల్లో దిగులతో వేదంతో ఉన్న పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు అందరు చాలామంది ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఆయన ఇలాంటోడు అలాంటోడు అంటున్నారు. గాయపడిన ఆ గాయముని కారమేసి పొడుస్తూ ఉన్నారు కదండి, చాలా బాధేస్తూ ఉంది. అలాంటి వాళ్ళకు మనము హాస్పిటల్కు వెళ్ళమని చెప్పడం కాసవదురడా. ఆల్రెడీ హాస్పిటల్కు వెళ్ళారు, వచ్చారు. హాస్పిటల్కి వెళ్ళని కాదంట్లా, చివరి అవకాశం దేవునికి ఇస్తారు. ఏ దిక్కు లేనప్పుడు దేవుడా దిక్కు నీవే అంటారు చాలామంది. ఆ విధంగానే వచ్చారు. అక్కడున్న పరిస్థితిని త్వరలో తెలియబోతుంది, ఎవరు ఆటో డ్రైవర్ తిప్పాడు, ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ, అసలు ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది, రాకుండా మానదు. దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ప్రవీణ్ గారు మంచి సేవకుడు, మంచి సేవకుడు, మంచి పాస్టర్ గారు ఆయన.
నా గుర్తుపెట్టుకోండి. మంచి సేవ చేస్తున్నారు వారు. వారి ద్వారా ఎంతోమంది రక్షించబడ్డారు, ఎంతోమంది మారుమనసు పొందారు, ఎంతోమంది అద్భుతాలు చూశారు. త్వరగా మనము ఎవరిని ఏది మాట్లాడకూడదు. ఎన్నో చూస్తూ వచ్చారు, ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి, గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో. ప్రవీణ్ గారి విషయంలో, షారూన్ గారి విషయంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు. అది వారు చేసింది కాదు, దేవుడు చేసింది. వారు ఎప్పటికి కూడా నేను చేశానని ఎప్పుడు చెప్పలేదు తెలుసా? మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఎప్పుడు చెప్పలేదు. ఏ లైవ్ అయినా చూడండి మీరు, వారు ఎప్పుడు చెప్పలేదు నేను చేశానని. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరు చెప్పుకోరు, నేను చేశాను, నా ద్వారా జరిగింది. నా ద్వారా జరిగింది అంటే వాళ్ళు దొంగ బోధకులు, గుర్తుపెట్టుకోండి. నా ద్వారా జరిగింది అని చెబితే వారు దొంగ బోధకులు. నా నీ అనే మాట వస్తే వారు దొంగ బోధకులు. దేవుని కృప ద్వారా జరిగింది, దేవుని చిత్తం ద్వారా జరిగింది అని అన్నవారే నిజమైన సేవకులు అవుతారు. నా ద్వారా, నా నీ అని వస్తే మనం పడిపోతాం ఎప్పటికైనా. దయచేసి బలపరిచేలాగిన వారి కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిస్థితిలో మనము కించపరచకూడదు, బాధపరచకూడదు. అందరు ఏకమైపోయినారు, ఇప్పుడు అందరు ఏకమైపోయినారు. అయితే మనము ఒంటరిగా ఉన్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు వారి ఎడల కృప చూపించేలాగిన, వారు సహాయం చేయలాగిన. ఇందాక నేను చూశాను, నేను 10 టీవీ, అదేవిధంగా ఈ భారత్ టుడే, ఏబిఎన్ చూస్తే, ఆ భారత్ టుడేలో ఒక ఈ VHP అతన్ని పెట్టారు. తర్వాత ఇంకొక ఆమెను పెట్టారు. క్రైస్తవుడు లేడు అక్కడ, ఏ పాస్టర్ లేడు అక్కడ, అసలు క్రైస్తవుడే లేడు. క్రైస్తవుడు లేకుండా ఏం చేస్తున్నావు ఆయన లైవ్? తర్వాత 10 టీవీలో డేవిడ్ బ్రదర్ అద్భుతంగా మాట్లాడాడు, మంచి పౌరుషం కలిగి మాట్లాడాడు, నిజం మాట్లాడాడు. చూద్దాం మనం వస్తుంది. వాళ్ళేమో మీరు మత ప్రచారం చేస్తున్నారు, తప్పు, ఈ చర్చిలకు వెళ్ళకాకండి, 10 టీవీ వాళ్ళు చెప్తారు, చర్చిలకు వెళ్ళకండి, ప్రార్థన చేయించుకోకండి, దానియేలు దినాలు రాబోతున్నవి, ప్రార్థన చేయాలనకు చాలా కష్టం. ఎన్నో ప్రాంతాల్లో కళ్ళు మూసుకుని ప్రార్థన చేయకూడదంట, కళ్ళు తెరిచి మనసులో ప్రార్థన చేసుకోవాలంట. ఆ దినాలు రాబోతున్నాయి. ప్రేమని అవనస్తుడా, దేవుని జనాంగమా, ఇప్పటికైనా నువ్వు 2 పడవలు నిలువెచ్చిన పరిస్థితిలో ఉన్నావేమో, చూస్తున్న నీవు నామకార్థత్వంతో ఉన్నావేమో, రా, యేసుదేవుడు రాబోతున్నారు. దేవా, నేను పాపిని, నా పాపం క్షమించు, నా హృదయంలోకి రా అని చిన్న మాట అడిగితే దేవుడు నీ పాపం క్షమిస్తారు. నీ పాపాన్ని క్షమించి ఆయనకు రక్షణ ఇస్తారు, నీకు గొప్ప కార్యాలు జరిగిస్తారు, ఆయన పాపక్షమాపణ ఇస్తారు. ఇప్పటి వరకు ఎన్నో రీతిగా పాపంలో జీవిస్తున్నావు, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, క్రైస్తవుడు అనుకుంటున్నావు, నేను పుట్టుకతోనే క్రైస్తవుని అనుకుంటున్నావు. అయితే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపం దేవుడు చూస్తూ ఉన్నారు. ఈ ఆయుష్ ఇచ్చారంటే దేవుని కృప, ఇంకా నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, రక్షించబడతాననే ఒక చిన్న విషయం ద్వారా దేవుడు వస్తూ ఉన్నారు. కాబట్టి దేవా, క్షమించు నా హృదయం లేక. ఈ తరుణం నుంచి నీ కొరకు నేను సేవ చేస్తా, నీ కొరకు బ్రతుకుతా అని తీర్మానం చేసుకో, దేవుడిని పాపం క్షమిస్తారు అని కార్యం జరిగిస్తూ ఉంటారు. మనము క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. ఎవరు చేసినా అబద్ధం అబద్ధమే, అది ఎవరు చేసినా సత్యం సత్యమే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రవీణ్ గారి విషయంలో ప్రార్థన చేయండి. ఆ కల్వరి మినిస్ట్రీస్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటారు, కృప చూపిస్తారు. డినామినేషన్ భేదం లేకుండా మనమందరం దేవుని కొరకు నిలబడదాం. ఎవరైనా కానీ దేవుని కొరకు నిలబడదాం. వారందరూ నిలబడినప్పుడు మనం నిలబడద్దా? మనం కూడా నిలబడాలి. మనం కూడా దేవుని కొరకు సాగిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతిమేలు మనం చేస్తున్నాను. ఈ టీవీ వాళ్ళకి ఇంకా పని పాటలేదు. ఇంకా 5 డేస్ వారంతా డబ్బు కోసం ఎంతగానో పరిగెడతారు. కాబట్టి ఇలాంటివైతే, ఆహా, ఈ దినాల్లో మతాన్ని మనం తీసుకొస్తే బాగుంటుంది అనే విషయంలో వారు ముందుకెళ్తారు. కాబట్టి వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మనకు చాలా దగ్గర దినాల్లో ఉన్నాం. యేసుదేవుడు త్వరగా రాబోతున్నారు. మనం దాని కొరకు సిద్ధపడి ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు సాగి ముందుకు సాగెళ్దాం. లాస్ట్గా ఒక చిన్న విషయం, ప్రవీణ్ గారి విషయంలో
ఏం జరగబోతుందో మనం చూద్దాము. అక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో, వారు హాస్పిటల్కి వెళ్ళారు, వచ్చారు, అక్కడ దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నారు. 5 డేస్ అయింది, వారు ఇతర దేశాలకు వెళ్ళారంట, ఇతర ప్రాంతాలకు రాలేదు. ఆమె ఏదైతే చెప్తా ఉంది, అయితే తన తల్లి కూడా ఆదరించబడలాగిన తన తల్లి గురించి మనం ప్రార్థన చేద్దాం. పాపం ఆమెంతో దిగులుతో వేదంతో ఉండి ఉంటుంది. చిన్న ఆశ, చిన్న ఆశ అని ఉంటుంది, మీ యేసుదేవుడు బ్రతికిస్తాడేమో అని వచ్చింది ఆమె చిన్న ఆశతో. అయితే ఆశ నెరవేరలేదు. ఆమె కోసం ప్రార్థన చేయండి, దేవుడికి కార్యం జరిగించేలాగన వారి కుటుంబం కొరకు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి దయ, దేవుని కృప వారి మీద ఉండేలాగన మనం ప్రార్థన చేద్దాం. తొందరపడి ఎవరిని ఏమనొద్దు, ఎవరిని మాట్లాడొద్దు, మనము దేవుడి కృపకు మనం అప్పగిద్దాం వారిని. ప్రవీణ్ గారి విషయంలో కూడా వారు మంచి సేవ చేస్తున్నారు, వారిని కూడా మనం సపోర్ట్ చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.